ఉగాది సందర్భంగా మన న్యూస్ నైన్ టుడే ప్రేక్షకుల కోసం మన యాజమాన్యం అంతా కూడా హెచ్వి చలపతి రాజు గారి ఆహ్వానం మేరకు మన తూండ్ల కమలాకర సిద్ధాంతి గారు మన స్టూడియోకి విచ్చేశారు. రాశి ఫలితాలు, అలాగే సంవత్సర ఫలితాలు, కందాయ ఫలితాలు, రాజపూజ్య అవమాన రాజపూజ్యాలు, అలాగే ఆదాయ వ్యయాలు, ఇలా అనేక విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా యాజమాన్యం తరపున, అందరి తరపున, మా ప్రేక్షకుల తరపున కూడా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రన్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాగణస్వత్యే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. న్యూస్ నైన్ టుడే ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా న్యూస్ నైన్ టుడే కమలాకర సిద్ధాంతి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మన ఈ సంవత్సరం ఉండేటటువంటి ఫలితాంశాలు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో కనుక్కుందాం. గురుగారు నమస్కారం. నా పేరు అంబయ్య శాస్త్రి, స్మార్త పండితుని. సిద్ధాంతి గారు కమలాకర సిద్ధాంతి గారు కూకట్పల్లి వాస్తవ్యులు. ఈ వికారినామ సంవత్సరం గురించి చెప్పబోయే ముందు జ్యోతిష్శాస్త్రం గురించి సిద్ధాంతి గారు మనకు జ్యోతిష్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివలన కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తారు. ముందుగా న్యూస్ నైన్ టుడే ప్రేక్షకులకు అందరికీ కూడా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మన భారతావని సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఈ భూమి వేదభూమి, అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు. వేదోఖిలం ధర్మమూలం ధర్మం కాలవశంగత శాస్త్రాధారాస్తాకాల తచ్చాస్త్రం జ్యోతిషం స్మృతం. వేదానికంతటికీ ధర్మం మూలమైతే ధర్మాచరణకు కాలం మూలమైంది. మన హైందవ ధర్మంలో ప్రతి కర్మకు కాలమే ప్రధానం. వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తా కాలానుపూర్వ విహితాశ్చ యజ్ఞాః తస్మాదిదం కాల విధాన శాస్త్రం జ్యోజ్యోతిషం వేద సవేద సర్వం అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పబడింది. వేదాలలో మానవ శ్రేయస్సుకై లోక కళ్యాణానికై ఎన్నో విషయాలు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువుల గురించి చెప్పబడినటువంటి ఆ విధంగా చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువులను నియమిత కాలంలో ఆచరించాలి. అటువంటి కాల నిర్ణయ సాధనకు ఆధారభూతమైనదే ఈ జ్యోతిష శాస్త్రం. శిక్ష వ్యాకరణం చెందో నిరుక్తం జ్యోతిషం తదా కల్పశ్చేతి షడంగానే వేదస్యాహుర్ మనీషిణః. ఈ జ్యోతిషము, శిక్ష వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనే ఇవి ఆరు కూడా వేద పురుషునికి శరీర భాగాలు, అంగాలు. అందులో జ్యోతిషామయనం చక్షుః వేదాలంగాలలో ప్రధానమైనటువంటిది జ్యోతిష్శాస్త్రం. ఇది వేద పురుషునికి నేత్రస్థానంగా చెప్పబడింది. విఫలాన్యన్యశాస్త్రాన్ని వివాదాస్తేషు కేవలం సఫలం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కౌ తత్వసాక్షినౌ. ప్రత్యక్ష ఫల నిరూపణలో అనేక శాస్త్రాలు కొన్ని సందర్భాల్లో విఫలమైనప్పటికీ జ్యోతిషం మాత్రం ప్రత్యక్ష నిరూపితం. ఎందుకంటే అందుకు సాక్షులు ఎవరు అంటే సూర్యచంద్రులే. ఆ జ్యోతిషం సూర్యచంద్రులు సాక్షిభూతులుగా ప్రారంభమైన కాలగణనం మన మహర్షుల ద్రవ్యదృష్టితో గమనింపబడి గ్రహ నక్షత్రాదుల గమన విశేషాలు, వివిధ గ్రహాల సంయోగాలు, వాటి ప్రభావాలను కలుపుకొని మహాసముద్రం కంటే లోతైన జ్యోతిష్శాస్త్రం రూపుదిద్దుకుంది. ఇది ఒక అపురూపమైన విజ్ఞాన శాస్త్రం. ఇందులో ఎంతో ఖగోళ విజ్ఞానం ఉంది. ఇందులో విశ్వాసమే కాకుండా
శాస్త్రీయ పరిశోధనలతో కూడిన ఆధునిక దృక్పథం కూడా ఉంది. భవిష్యత్తును తెలుసుకోవడం అనేది ఇందులో ఒక భాగం మాత్రమే. ఇంతటి మహత్తరమైన జ్యోతిష్ శాస్త్రం 3 స్కందాలుగా విభజించబడింది. స్కందత్రయాత్మకం శాస్త్రం ఆద్యం సిద్ధాంత సంజ్ఞకం, ద్వితీయం జాతకం స్కందం, తృతీయం సంహితామయం. అందులో మొదటి భాగం సిద్ధాంత భాగం. ఇందులో కాలగణనం అంటే అఖండమైనటువంటి కాలాన్ని, కాలోయం భగవాన్ విష్ణువర్ అనంత పరమేశ్వర, కాలానికి ఆది అంతములు లేవు, అటువంటి అఖండమైన కాలాన్ని పునరావృతమవుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖగోళ మార్పులను ఆధారంగా సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షాలుగా, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలుగా మనం విభజించుకొని వాటిని గణితం ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకోవడానికి ఉపయోగించేదే మన ఈ పంచాంగం. అలాగే రెండవది జాతకం. ఇది వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైన జాతకాలను దశాంతర్దశ ఫలితాలతో కూడుకున్నటువంటిది ఈ జాతక భాగం. మూడవది సంహితా భాగం. ఇది సార్వజనీకమైనటువంటి ఫలితాలను సూచించేది, అంటే వర్ష సూచనలు, వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ముహూర్త భాగాలు, ఇవన్నీ కూడా సంహిత భాగంలో ఉంటాయి. ఇందులో మొదటిదైనటువంటి సిద్ధాంత భాగమే మిగతా రెండింటికి ఆధారం. ఈ పంచాంగాల ఆధారంగానే గర్భాధానాది షోడశ సంస్కారాలను, యజ్ఞయాగాది క్రతువులను అందరూ కూడా ఆచరిస్తున్నారు. అటువంటి భూత, భవిష్యత్, వర్తమాన విషయాలన్నింటిలో అన్నింటినీ తెలిపేదే జ్యోతిష్శాస్త్రం. ఈ జ్యోతిష్శాస్త్రానికి ఆధారం పంచాంగం. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. పంచాంగం గురించి, జ్యోతిష్శాస్త్రం గురించి మాకు చాలా క్షుణ్ణంగా చెప్పారు, చాలా సంతోషం. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం, పంచాంగ విశేషాలు మాకు తెలియజేయండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం, గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం, ఆయుర్వృద్ధితమత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ముందుగా పంచాంగ శ్రవణ ఫలితాన్ని తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే, ముందుగా శుభకరమైనటువంటి గుణాలు కలుగజేస్తుంది, శత్రుత్వాలను పోగొడుతుంది, దుస్వప్నాది దోషాలను పోగొడుతుంది, గంగా స్నానాది పుణ్య ఫలితాన్ని కలుగజేస్తుంది, గోదానాది దానములతో సమానమైనటువంటిది ఈ పంచాంగ శ్రవణం. తిథిర్వారంచ నక్షత్రం యోగకరణమేవచ పంచాంగమితిఖ్యాతం కాలోయం కర్మసాధకం. ఈ పంచాంగంలో ఉండేటువంటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కూడా కాల మన కర్మసాధనకు ఉపయోగించబడేటువంటి కాలాలను సూచిస్తాయి. వీటిలో తిథి అంటే ఏ ఏ భాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది అంటే, లక్ష్మీసాధ్యత చలాతిథి శ్రవణతో వారాత్ తదాయుశ్చిరం, నక్షత్రం కృతపాపతాపశమనం యోగో వియోగాపహాః, సర్వాభీష్టకరం తదేవ కరణం పంచాంగమేవ స్ఫుటం, శ్రోతవ్యం గణకాననాత్ ప్రతిదినం శ్రేయస్కరం సిద్ధితం. తిథిని వింటే అచంచలమైనటువంటి సంపదలు కలుగుతాయి, వారాశ్రవణం వలన ఆయుష్, నక్షత్రశ్రవణం వలన పాపోపశమనము, యోగం వలన అదృష్టము, భాగ్యము మొదలైనటువంటివి, కరణం వలన సర్వాభిష్టాలు కలుగుతాయి. ఇటువంటి పంచాంగాన్ని కేవలం ఉగాది రోజు వినడం కాదు, ప్రతిదినము వీటిని తెలుసుకొని దానికి ఉచితమైనటువంటి కర్మలను ఆచరించి అందరూ కూడా శ్రేయస్సును పొందవచ్చును. ఈ సంవత్సరం ఉగాది దీనినే ఉగాది అని కూడా అంటారు. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనం మొదలైన రోజు అని అర్థం. ఈ ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. సకల చరాచర సృష్టికి మూలకారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజునే మనము ఇంత వైభవంగా ఉగాదిని జరుపుకుంటున్నాం. పండుగ అంటే మన ఇంటిని తోరణాలతో అలంకరించుకోవడమే మనకు తెలుసు. కానీ ఈ ఉగాది పండుగకు మాత్రం అనంతమైన ఈ ప్రకృతి అంతా కూడా తనంతట తానే సిద్ధమైపోతుంది. కోకిల కిలకిలలు, చెట్లకు కొత్తగా చిగురించిన లేత చిగుళ్ళు మనకి దర్శనమిస్తాయి, పచ్చదనం పల్లవిస్తుంది. ఉగాది వసంతానికి నాంది. ఈ రోజున ఈ సమయంలో చెట్లు కొత్త చిగుళ్లను తొడుగుతాయి. ప్రకృతిని చూడడం, స్పృశించడం, శ్వాసించడం, కోయిలల గొంతుకలను వినడం, పచ్చి పళ్ళ రుచులను చూడడం, ఇలా మనలోని పంచేంద్రియాలు కూడా కొత్తదనాన్ని ఆస్వాదిస్తాయి. అందుకే ఈ మాసాన్ని
మధుమాసం అని కూడా పిలుస్తారు. ఈ ఉగాది రోజున ఉదయమే ఉగాది పచ్చడిని తీసుకుంటాం. యద్వర్షాదో నింబకుసుమం శర్కరాంల గురుతేర్జితం భక్షితం పూర్వయామేష తద్వర్షం సౌక్షదాయకం. ఈ ఉగాది రోజున ఉదయమే ఉగాది పచ్చడిని తీసుకోవడం మన సాంప్రదాయం. ఎందుకు ఈ ఉగాది పచ్చడి అంటే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులను జయించడమే మన మానవ ప్రత్యేకత. ఇందులో తీపి వలన కామము, కారం వలన క్రోధము, పులుపు వలన లోభము, ఉప్పు వలన మోహము, చేదు వలన మదము, వగరు వలన మాత్సర్యము వృద్ధి పొందుతాయి. ఆరు రుచులను కలిపి తినడం వల్ల మన ఇంద్రియాలను అరిషడ్వారగాలను జయించినట్టు, ఏదో ఒకటే తింటే దానికి లొంగిపోయినట్టు. అందుకే అన్నిటినీ గెలుస్తాం అనే భావన కోసమే ఉగాది రోజున ఈ ఉగాదిని పచ్చడిని స్వీకరించడం మన సాంప్రదాయం. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. ఈ యొక్క సంవత్సరం ఫలితాంశం చెప్పవలసింది ప్రార్థన చేస్తున్నాం. వికారిణం సంవత్సరం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. వికారిణో వికార్యబ్దే పిత్తరోగాదిభిర్నరాహ మేఘోవర్ష సంపూర్ణం సముద్రవసనోక్షితో. ఈ వికారినామ సంవత్సరం ప్రభువాది షష్ఠి సంవత్సరాలలో 33వ సంవత్సరం. అలాగే బ్రహ్మ యొక్క ఆయుర్ధాయాన్ని గమనించినట్టయితే బ్రహ్మకు ఇప్పుడు 51వ సంవత్సరము. అందులో మొదటి శ్వేతవరాహ కల్పము, అందులో 7వదైనటువంటి వైవస్వత మన్వంతరములో 28వ మహాయుగంలో మనం ఉన్నాము. ఆ 28వ మహాయుగంలోని 4వదైన కలియుగంలో మనం ఉన్నాము. అందులో కలియుగంలో ఇప్పటి వరకు 5120 సంవత్సరాలు గతించిపోయినాయి. ఇది 5121వ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు వికారి. వికారినే వికార్యబ్దే పిత్తరోగాదిభిర్నరాహ మేఘోవర్షత సంపూర్ణం సముద్రవసనక్షితౌ అల్పోదకో భవేన్మోగో ధాన్యమౌషధి పీడితం దుర్భిక్షం జాయితే సర్వం వికారి వత్సరే భువే అనే ప్రమాణానుసారము కొన్ని ప్రదేశాలందు అల్పవృష్టి, సస్యహాని, దుర్భిక్షము మొదలైనవి కలగవచ్చు. మరికొన్ని ప్రదేశాలందు అనారోగ్య బాధలు, అధిక వర్షములు, వరదలు, వ్యాధులు ప్రబలుట, వర్షాధిక్షతచే పంటలు నష్టపోవుట మొదలైనటువంటి కలగవచ్చు. కొన్ని చోట్ల దుర్భిక్షము, భీతి కలగవచ్చును. అంతటా కూడా ఆహార ధాన్యముల ధరలు బాగా పెరగవచ్చును. సమస్త వస్తువుల ధరలు పెరిగి ప్రజలకు కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. అలాగే పంచవర్షాత్మక యుగ చక్రము అంటే ఈ 60 సంవత్సరాలను కూడా సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అనే 5 సంవత్సరాలుగా విభజించారు. అందులో ఈ వికారి సంవత్సరానికి ఇదావత్సరము అని పేరు. ఈ ఇదావత్సరానికి అధిపతి చంద్రుడు. చంద్రుని ప్రీతికై వస్త్రదానాలు, బియ్యము, వ్రీహి మొదలైనటువంటి దానాలు ఉణర్చినటువంటి అయితే అందరికీ కూడా శుభ ఫలితాలు కలగవచ్చు. అలాగే ఈ యొక్క వికారి సంవత్సరంలో రాజాది నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాజాది వికారినామ సంవత్సర రాజాది నవనాయకుల ఫలితాలని మా ప్రేక్షకులందరికీ అందజేయండి. తప్పకుండా అండి. ఈ వికారినామ సంవత్సరము ఉగాది శనివారం అవుతుంది కనుక రాజు శని, ఈ మంత్రి రవి, సేనాధిపతి కూడా రవి, పూర్వ సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి కూడా శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, ఈ విధంగా ఉన్నాయి. అలాగే పశుపాలకుడు బలరాముడు, స్థానరక్షకుడు కూడా బలరాముడే. ఇక రాజు శని అయినందువల్ల శనేశ్వరే వర్షపదో సకృజ్జలం ప్రభూతరోగై పరిపీడ్యతే జన యుద్ధనృపాణం గద తస్కరాధ్యైర్ భ్రమంతి లోకా క్షుదితాశ్చ సేదేశాన్. ఈ సంవత్సరము రాజు శని కావడం చేత వర్షములు స్వల్పము. రాజులకు యుద్ధము, అనారోగ్య బాధ, చోరబాధ, మోసపోవుట, ఆకలి బాధలచే మొదలైనవి కలిగి ఆకలి బాధలచే ప్రజలు కృషించగలరు. పరదేశానికి వలసలు పెరగవచ్చును. అలాగే ఈ సంవత్సరము రాజు శని, మంత్రి రవి అయినందున వర్షము ఏకాడకము అంటే ఒకటే పాలు వర్షం కలుగుతుంది. వాయువు మాత్రం ద్విరాడకం అంటే 2 తూముల వాయువు ఉంటుంది. అలాగే మంత్రి రవి అయినందువల్ల రాజ్ఞామన్యోన్య వైరిత్వ మనావృష్టిష్ట సంగ్రహ
అధర్మ నిరతామత్య భాస్కరేభ్యేతు మంత్రిని. ఈ సంవత్సరం మంత్రి రవి కావడం చేత రాజులకు పరస్పర శత్రుత్వము, యుద్ధములు, అధర్మ బుద్ధి కలగవచ్చు. అలాగే అనావృష్టిచే పంటలు కొంత తగ్గవచ్చును, ధాన్యాదుల ధరలు పెరగవచ్చు, అనారోగ్యములు, అంటువ్యాధులు ప్రబలవచ్చును. అలాగే ఈ విధంగా మనం రాజు మంత్రులను చూసినట్టయితే, ఆధిపత్యాలను చూసినట్టయితే రాజు శని, మంత్రి రవి, వీరిద్దరికీ పరస్పర శత్రుత్వము. దానివల్ల ప్రభుత్వ నేతలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య కొంత సమన్వయం కొరబడి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే సేనాధిపతి రవి అందువల్ల అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుదావారి ధరా సవతా రక్తాని సస్యాన్ని ఫలంత భూమౌ సాన్యాధినాదే దివసేశ్వరస్య. ఈ సంవత్సరము సేనాధిపతి రవి అయినందువల్ల ప్రభువులకు అన్యోన్య యుద్ధములు కలగవచ్చును. అంటే రాజకీయ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, కొంత యుద్ధ వాతావరణం కలగవచ్చు. మేఘములు గాలితో కూడినవై, అంటే గాలి వల్ల మేఘఛిన్నమైపోయి స్వల్ప వృష్టి కలగవచ్చు. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు కొంతవరకు ఫలించవచ్చు. అలాగే సస్యాధిపతి గురువు అయినందువల్ల యవగోధూమ చనకాహ ఫలితాస్యుర్ మహీతలే పీతధాత్రి సుఫలిత గురువు సస్యాధిపే సతి. ఈ సంవత్సరము సస్యాధిపతి గురువు కావటం చేత పచ్చని భూములు, పచ్చని ధాన్యము, యవలు, గోధుమలు, శనగలు, పచ్చజొన్నలు, పెసలు, ఉలువలు చక్కగా ఫలిస్తాయి. అలాగే ప్రత్తి, చర్మము, వెండి, బంగారము, వేరుశనగ, రబ్బరు, షేర్ మార్కెటు, వస్త్రముల ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇక ధాన్యాధిపతి చంద్రుడైనందువల్ల బహుక్షీరప్రదాగా సర్వే వ్యాధి వివర్జిత సుభిక్షంచ మహద్వర్షం చంద్రే ధాన్యాధిపేసతి. ఈ సంవత్సరము ధాన్యాధిపతి చంద్రుడు కావడం చేత గోవులు, పశువులు బహుక్షీరదములు, అంటే చక్కగా పాలనందిస్తాయి. దానివల్ల ప్రజారోగ్యము, సుభిక్షము, గొప్ప వర్షములు కలగవచ్చు. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ మొదలైనటువంటి క్షీరానికి సంబంధించిన ఉత్పత్తులు, వెండి, బంగారము, బియ్యము, చెరుకు, పంచదార మొదలైనటువంటి వాటి ధరలు సరసముగా, అంటే ప్రజలకు అందుబాటులో ఉండవచ్చు. ఇక అర్ఘాధిపతి శని అయినందువల్ల వృషస్సు మధ్యార్ఘ పదోశనౌచ దాతాంగ చౌరాగ్ని యుతామహి స్యాత్ భయం భవేదన్న సమృద్ధిరల్ప కృష్ణాని ధాన్యాన్ని ఫలంతి భూమౌ. ఈ సంవత్సరము శని అర్ఘాధిపతి కావడం చేత వర్షము సామాన్యము, చౌరాగ్ని రోగబాధలు, ఆహార ధాన్యముల కొరత, రాజకీయ ఒడిదుడుకులు, ప్రజాక్షోభ ఉండవచ్చును. నల్లని భూములు, నల్లని ధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసము, చర్మములు, ఇనుము, తారు, నల్లమందు, నల్ల అవిసెలు, నల్ల ఆవాలు, వీటికి ధరలు సరసముగా ఉండవచ్చు. ఇక ముఖ్యమైనటువంటిది మేఘాధిపతి ఫలం. ఈ సంవత్సరం మేఘాధిపతి అయినందువల్ల నక్వాసి వృష్టిర్ ధరణీశ్వరాణం కోశోల్పక క్షీత భయం క్వచిచ్చ అభూరి ధాన్యం ప్రచురామయమయశ్చ మేఘాధిపో యత్ర రవేశ్వర స్యాత్. ఈ సంవత్సరం మేఘాధిపతి శని కావడం చేత మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా కొంత వర్షానికి ప్రతిబంధకములు ఏర్పడడం వల్ల తక్కువ వర్షం కురుస్తుంది. అలాగే రాజులకు ధనాభావము, అంటే పన్నులు మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చే ఆదాయం కొంత తగ్గవచ్చును. చలిబాధల వలన ప్రజలకు చలిజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలవచ్చును. అలాగే ఆహార ధాన్యములకు కొరత ఏర్పడి కొంత అంటువ్యాధులు ప్రబలవచ్చును. అర్ఘవృద్ధి ప్రజాయేద నీరశేషో బుధో ఇది. ఈ సంవత్సరము నీరసాధిపతి బుధుడు కావడం చేత చిత్రమైనటువంటి వస్తువులు, అద్దకపు వస్త్రాలు, శంఖులు, చందనము, సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి ఉండవచ్చు. అలాగే ఇప్పుడు పశుపాలక ఫలం. పశుపాలకుడు బలరాముడైనందువల్ల సువృష్టి సర్వదేశేషు సర్వసస్య సమృద్ధయ మధ్యదేశే సుభిక్షం స్యాత్ రామేతు పశునాయకే. ఈ సంవత్సరము పశుపాలకుడు బలరాముడు కావడం చేత దేశమంతటా సస్యానుకూల వర్షములు కలిగి పశువులకు చక్కటి గ్రాసము లభించవచ్చు. మధ్యదేశమందు విశేషముగా సుభిక్షము, పాడి పంటల సమృద్ధి ఉండవచ్చు. సువృష్టి అలా ఇప్పుడు స్థానరక్షక బలరామ ఫలం. సువృష్టి సస్య వృద్ధిశ్చ మధ్యమం క్షేమమేవచ
గోష్ఠాగార ప్రాపణంతో బలరామ కృతం జరి. ఈ సంవత్సరము స్థానరక్షకుడు బలరాముడు కావడం చేత పాడి పంటల సమృద్ధి ఉన్నప్పటికీ కూడా ప్రాణికోటికి క్షేమారోగ్యములు మధ్యమంగా ఉండవచ్చు, ధరలు కూడా మధ్యమంగానే ఉండవచ్చు. ఇక ముఖ్యమైనది వర్షం. షష్ఠి యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం ఆడకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే. దశభాగా సముద్రేషు పర్వతేషు తదానవ ధరణ్యామేక భాగస్య దేవం వర్షతి చత్రిద అనే ప్రమాణానుసారము ప్రతి సంవత్సరము కూడా పర్వతములందు 9 భాగముల వర్షము యథావిధిగా ఉంటుంది. ఈ సంవత్సరము సముద్రమందు వర్షం ఎక్కువగా ఉంటుంది. సముద్రమందు 10 తూముల వర్షం ఉంటే భూమిపైన కేవలం 1 తూము వర్షం మాత్రమే ఉంటుంది. ఈ భూమిపైన 1 తూము వర్షమే ఉన్నప్పటికీ కూడా ఈ ఆడకాన్ని కొలిచే కొంచెము విప్రబ్రాహ్మణుడి చేతిలో ఉండటం వల్ల, ఆ విప్రబ్రాహ్మణుడి వృద్ధ యవ్వన వయసులో ఉండడం వలన దాదా శ్రావణ భాద్రపద ఆశ్వజ మాసములందు కూడా వర్షములు తక్కువైనప్పటికీ కూడా వచ్చిన వర్షములు సస్యానుకూలంగా ఉండి జలాశయాలలోకి కొంత నీరు చేరి జలాశయాలలు మధ్యమంగా నిండవచ్చు. ఇవి రాజాది నవనాయకుల ఫలితాలు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. ఈ సంవత్సరం మూఢాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడున్నాయి, అలాగే సంక్రాంతి పురుష లక్షణము, సంక్రాంతి ఫలం కూడా మాకు చెప్పండి. అలాగే పుష్కరాలు ఎప్పుడు వస్తాయి, ఈ సంవత్సరం పుష్కరాలు ఏ నదికి వస్తున్నాయో చెప్పండి. తప్పకుండా అండి. ఈ ముందుగా మకర సంక్రాంతి పురుషుని లక్షణము, ఈ వికారినామ సంవత్సర పౌష్య బహుళ పంచమి బుధవారము తేదీ 15 జనవరి 2020 రోజున ఈ రవి మకర సంక్రమణ ప్రవేశం కావడం చేత ఈ మకర సంక్రమణము గార్ధవ వాహనము అంటే గాడిద వాహనంగా వస్తున్నాడు. దీనివలన రాజులకు అంటే నాయకులకు సుఖంగా ఉంటుంది. పశ్చిమ దిగ్జ్ఞానము అంటే పశ్చిమం వైపు ఉండే దేశాలకు కొంత అరిష్టం కలగవచ్చు. అలాగే తరువాత పుష్కరాలు, ఈ సంవత్సరం నవంబర్ 5 మంగళవారం రోజున ఉదయం 5:18 బృహస్పతి ధనుర్రాశి ప్రవేశంచే సార్ద్ర త్రికోటి తీర్థరాజ సహిత బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు 5 నవంబర్ నుంచి 16 నవంబర్ వరకు బ్రహ్మపుత్ర నదిలో జరుగుతూ ఉంటాయి. కావున ఆస్తిక మహాశలందరూ కూడా పుష్కర స్నానాన్ని ఆచరించి విశేష ఫలితాన్ని పొందవచ్చును. ఈ సంవత్సరం మౌఢ్యం ఎప్పుడు ఉండబోతుంది, గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి గురించి చెప్పండి సిద్ధాంతి గారు. తప్పకుండా. ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ నవ షష్ఠి నుండి భాద్రపద బహుళ షష్ఠి వరకు అంటే జూలై 8వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. అలాగే మార్గశిర బహుళ పాడ్యమి నుండి పౌష్య శుద్ధ పౌర్ణిమ వరకు అంటే 13 డిసెంబర్ 2019 నుండి 10 జనవరి 2020 వరకు గురుమౌఢ్యం ఉంటుంది. ఈ 2 మౌఢ్యాల కాలంలో కూడా వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, గృహారంభము మొదలైనటువంటి శుభకర్మలకు నిషేధం. సిద్ధాంతి గారు, ఈ సంవత్సరం గ్రహణాలు ఎలా ఉండబోతున్నాయి, సూర్యచంద్ర గ్రహణాల గురించి చెప్పండి, ఏ సమయంలో ఉంటాయి? ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజున చంద్రగ్రహణం ఉండబోతుంది. అంటే జూలై 16, 2019వ తేదీ రోజున ఈ గ్రహణం చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం రాత్రి 1:31 నుండి తెల్లవారుజామున 4:30 వరకు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రమందు సంభవిస్తుంది. ఇది ధనుర్రాశి మకర రాశి జాతకులకు కొంత అరిష్ట సూచన. అలాగే 2వ గ్రహణం, ఇది మార్గశిర బహుళ అమావాస్య గురువారం రోజున అంటే 26 డిసెంబర్ 2019వ తేదీ రోజున ఈ కంకణాకార సూర్యగ్రహణము. ఇది కంకణాకారము అంటే సూర్యబింబం కంటే భూబింబము పెద్దగా ఉన్నందువల్ల ఈ విధంగా కంకణాకార గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణము ఉదయం 8:08 ప్రారంభమై ఉదయం 11:10 మోక్షం సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణము మూలా నక్షత్ర ధనుర్రాశి యందు సంభవిస్తుంది.
గ్రహణ శాంతి ఏ విధంగా ఆచరించాలి, ముఖ్యంగా ఈ రెండు గ్రహణాల్లో ఏ ఏ రాశుల వారికి శాంతి చెప్పండి. చెప్పాను కదా, చంద్రగ్రహణము ఆషాఢమాసంలో సంభవించే, జూలైలో సంభవించే చంద్రగ్రహణము ఉత్తరాషాఢ నక్షత్రము ధనుర్ మకర రాశి వాళ్ళకు కొంత అరిష్ట సూచన. అందువలన మనకు కంక మార్గశిర మాసంలో వచ్చే సూర్యగ్రహణము మూలా నక్షత్ర ధనుర్రాశి వాళ్లకు కూడా అరిష్ట సూచన ఉంది. అయితే ఈ రెండు గ్రహణాలకు కూడా శాంతి ప్రకరణము అనేకటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. ఆ యొక్క ఏ గ్రహణం సంభవిస్తుందో ఆ గ్రహం యొక్క బింబాన్ని, అంటే ఆ రాహు ఏ గ్రహం వలన ఆ గ్రహణం సంభవిస్తుంది అంటే రాహు కేతువులు వాటి వలన ఆ యొక్క బింబాలను కూడా చేయించి సదక్షిణగా తమోమయ మహాభీమ సోమసూర్య విమర్ధన హేమతారా ప్రధానైన మమశాంతిప్రదోభవ విదంతుద నమస్తుభ్యం సమిఖానందనాక్షిత దానే నానైన నాగస్య రక్షమాం వేదజాద్ భయేత్ అనేటువంటి దానమంత్రం చేత బ్రాహ్మణులకు ఇచ్చి యథాశక్తిగా ఆ గ్రహణం సంభవించే సమయంలో తమ తమ ఇష్టదేవత ఆరాధనలు లేదైతే ఏదైనా ఉపదేశ మంత్రాలు ఉంటే వాటిని అనుష్ఠించడం వలన వాళ్ళు ప్రతికూల ఫలితాలని తొలగించుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ధన్యవాదాలు. మన భారతదేశం యొక్క భవిష్యత్తు మరియు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందో తెలియజేయగలరు. తప్పకుండా, మన ఈ వికారి సంవత్సరమునికి ఇప్పటివరకు రాజాది నవనాయక ఫలితాలు ఉన్నాం. అందులో శనికి రాజ్య సేన అర్ఘ మేఘాధిపత్యాలు కలిగినవి, రవికి మంత్రిత్వము, గురువునకు సస్యాధిపత్యము, చంద్రునకు ధాన్యాధిపత్యము, శుక్రునకు రసాధిపత్యము, బుధునకు నీరసాధిపత్యము. అంటే తొమ్మిదింటిలో ఐదు ఫలితాలు పాపగ్రహాలకు, నాలుగు ఆధిపత్యాలు శుభగ్రహాలకు కలిగాయి. అలాగే వర్షలగ్న జగల్లగ్నాల యొక్క చూసినట్టయితే ఈ గ్రహ వర్షలగ్నము జగల్లగ్నాలలో గ్రహాల యొక్క శుభాశుభ యుగాలను గమనించిన తర్వాత ముఖ్యంగా మన భారతదేశానికి ఈ సంవత్సరము చాలా చక్కని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధి క్రమక్రమంగా వృద్ధిలో ఉండుట, గతంలో అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలు ఈ వికారి సంవత్సరంలో మనకు కనిపించే అవకాశం ఉంది. బంగారం నిల్వలు పెరగటం, విదేశీ మారక ద్రవ్యముల నిల్వలు పెరగటం మొదలైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పత్రికా రంగంలోనూ, ప్రసార మాధ్యమాల రంగంలోనూ పాత్రికేయులు జర్నలిస్టులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది. మొబైల్ టెలిఫోన్ ఇంటర్నెట్ రంగాలలో ప్రభుత్వం నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు తీసుకునే అవకాశం ఉంది. విమాన ఛార్జీలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. క్రీడాకారులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుస్తీ పోటీలు, అంటే బాక్సింగ్ రెజ్లింగ్ పోటీలు ఉంటాయి కదా, వీటిల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యవసాయ సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం చక్కని శ్రద్ధ చూపిస్తుంది. గ్రామీణ విద్యారంగంలో సానుకూల ఫలితాలను సాధించడానికి ప్రభుత్వ కృషి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, రవాణా సౌకర్యాలను మెరుగుపరచుటకై ప్రభుత్వం చక్కని శ్రద్ధ చూపిస్తుంది. సముద్రయాన సంబంధమైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మత్స్యకారులకై సంక్షేమంకై ప్రభుత్వం మరికొన్ని ప్రోత్సాహాలను అందించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వము న్యాయ వ్యవస్థల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. న్యాయ వ్యవస్థలో కొన్ని సంచలనాత్మకమైన తీర్పులు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా అయోధ్య వివాదంపై న్యాయస్థానంలో కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంది. కాశ్మీర్ సమస్యలో కూడా కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంది. కేంద్ర రాజకీయాలలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగే అవకాశం ఉంది. కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉంది. మధుమేహము, అంటే షుగర్, క్యాన్సర్ మొదలైనటువంటి వ్యాధులకు ఆయుర్వేదము హోమియోపతి రంగాలలో కొత్త మందులను కనుక్కునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నేతలు కొందరికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వ అధికారుల యొక్క అనైతిక చర్యలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు బయటపడే అవకాశం ఉంది.
ప్రముఖ నేతలకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో సత్సంబంధాలు లేకపోవడం, ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంది. సరిహద్దులలో భద్రతా దళాల పెంపు కొనసాగే అవకాశం ఉంది. పంజాబ్, ఒరిస్సా సరిహద్దులలో ఉగ్రవాద ప్రాబల్యం కనిపిస్తుంది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ కొంత తగ్గవచ్చు. కర్ణాటక ప్రభుత్వంలో అస్థిరత కనిపిస్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాజనీతిజ్ఞత చూపించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ కూడా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగి కొంత మందకొడిగా సాగే అవకాశం ఉంది. వ్యవసాయము, గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. పోలీసు వ్యవస్థలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకి కొంత ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి భీభత్సం ఉన్నప్పటికీ ప్రభుత్వ సమర్థతతే ప్రజలకు రక్షణ లభిస్తుంది. ఎరువులు, విత్తనాలలో భారీ పంపిణీలో భారీ కుంభకోణం బయటపడే అవకాశం ఉంది. అలాగే వైద్యశాలలు, హాస్పిటల్స్లో వైద్య సంబంధమైనటువంటి హాస్పిటల్స్ లేదా హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అనైతికత బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. సినిమా చలనచిత్ర రంగం కూడా కొంత విజయాల శాతం తగ్గి కొంత స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యావసరాల ధరలు పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వ చర్యల వలన కొంత తగ్గే మళ్ళీ ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం మూడు గ్రహాల గురు, శని, కేతువులు ఒకటే రాశిలో ఉండబోతున్నారు, ధనుర్రాశిలో. దాని వలన దక్షిణ భారతదేశము, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కొంత రాజకీయ ఒడిదుడుకులు, సామూహిక ప్రమాదములు, ప్రాకృతిక ఉపద్రవములు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం శ్రావణ భాద్రపద మాసాల్లో అంటే ఆగస్టు సెప్టెంబర్లలో కొంత కాలసర్పయోగం ఉంది. దీనివలన నృపసస్య వినాశనం అంటే రాజులకు కొంత హాని, సస్య నష్టములు, పంట నష్టములు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము కార్తిఫలాలు, ఈ సంవత్సరం రాజు శని కావడం చేత కొంత వర్షాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రబల వర్షభంగాల యోగాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల శుభనాడీచారములను అనుసరించి కొంత అక్కడక్కడ కొన్ని మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మృగశిర ఆర్ధకార్తెలలో అల్పవృష్టి కలిగి ఈ ఋతుపవనాల రాక ఆలస్యం ఇవి అల్పవృష్టి కలిగే అవకాశం ఉంది. పునర్వసి కార్తెలో కొంత సామాన్య వృష్టి కలుగుతుంది. పుష్యమి ఆశ్లేష కార్తెలలో అంటే ఆగస్టు నెలలో చక్కని వర్షాలు కలిగి సస్యానుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత మఖ, పుబ్బ, ఉత్తర హస్తకార్తెలలో సామాన్య వర్షాలు కలిగి సస్యానుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిత్తాకార్తెలో కొంత అల్పవృష్టి కలగవచ్చు. స్వాతి, విశాఖ కార్తెలలో కూడా సామాన్య వృష్టి కలగవచ్చు. ఇదే విధంగా ఒక తూమెడు వర్షము, రెండు తూముల వాయువు కలిగి పంటలు, ఆరు వీసముల పంట కలగవచ్చు. అంటే ఈ పంటలు మధ్యమంగా ఉంటాయి. కనుక ఈ దుర్భిక్ష నివారణకు సస్యానుకూల వర్షాలకై కొంత దైవారాధన అంటే యాగాది క్రతువులు, వరుణ యాగాలు, రుద్రయాగాలు మొదలైనటువంటి క్రతువులు వనొచ్చినటువంటి అయితే చక్క ప్రజలకు కొంత సుభిక్ష క్షేమ ఆరోగ్యములు కలగవచ్చు అవకాశం ఉంది. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. ఈ సంవత్సరం కందాయ ఫలితాలు మేము ఎప్పుడెప్పుడైనా ఎదురు చూడబోతున్నటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మాకు చెప్పండి. అలాగే ఆదాయ వ్యయాలు కూడా మాకు తెలియజేయండి. మా న్యూస్ 9 టుడే ప్రేక్షకుల కోసం ఈ గోచార ఫలితాలన్నీ కూడా తెలియజేయగలరు. తప్పకుండా అండి. ముందుగా ఈ వికారినామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు. ఈ రాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము. వీటిలో జన్మించిన వారికి మరియు
చూ చే చో లా లీ లు లే లో ఆ ఈ తొమ్మిది అక్షరములు వారి పేరులో మొదటి అక్షరం గల వారికి అందరికీ కూడా ఈ మేషరాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం అంటే గౌరవం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఇందులో అశ్విని నక్షత్రం వారికి ముందుగా సంవత్సర ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. సంవత్సరం మధ్యలో చక్కగా లాభకరంగా ఉంటుంది, సంవత్సరం అంత్యంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక భరణి నక్షత్రం వారికి సంవత్సరం ఆదిలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో సామాన్యంగా ఉంటుంది, అంత్యంలో కొంత వారి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇక కృత్తికా నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో వీరికి కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది, సంవత్సర అంత్యం వీరికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి బృహస్పతి నవంబర్ 4వ తేదీ వరకు కూడా ఆనుకూల్య ఫలితాలను, ఆ తర్వాత నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక శని జనవరి 23వ తేదీ వరకు కూడా 9వ స్థానంలో ఉండడం వలన స్వల్పంగా ప్రతికూల ఫలితాలనే ఇస్తాడు. ఇక రాహు కేతువులు ఇద్దరూ కూడా కొంత సామాన్య ఫలితాలనే అందించే అవకాశం ఉంది. సంవత్సరం మొత్తం సరాసరిగా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం సత్ప్రవర్తన, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఈ సంవత్సరం వీరి భూలాభము గృహలాభము అంటే ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వారికి వారి ఆలోచనలు ఫలిస్తాయి. అలాగే కుటుంబ మూలకంగా ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి వలన ఆనుకూల్యంగా ఉంటుంది. వీరికి ఆరోగ్యము, చేసే వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కలిగి కీర్తి, బంధుమిత్ర సమాగమము, ధనవస్తు ప్రాప్తి, మానసిక ఉల్లాసము, ఆరోగ్యము, గౌరవము, యత్నకార్య జయము, మిత్రవాత్సల్యము, నూతన వస్తులాభములు కలిగి శత్రుక్షయము అంటే పాత శత్రువులు తిరిగి మిత్రుల ఊట మొదలైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే వీరికి వాక్కాఠిన్యము కలిగి వృత్తి యందు చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారుల వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సోదరులతోటి కొంత ద్వేషం కలిగే అవకాశం ఉంది. మానసికంగా అధైర్యం కలగవచ్చు. ప్రయాణములు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి గురు కేతువుల జపములు ఆచరించి, జపాది శాంతులు ఆచరించి విష్ణు ఆరాధన చేసినట్టయితే వీరికి ప్రతికూల ఫలితాలు తొలగి మంచి శుభ ఫలితాలు కలగవచ్చు. మేషరాశి వారు విష్ణు యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి. వనమాళిక దీశాంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఇలా స్వామిని ప్రార్థన చేస్తుండండి, ఆయన ఇలకాలం కాపాడుతూ ఉంటాడు. శుభం. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. వృషభరాశి గురించి తెలియజేయండి. వృషభరాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి అలాగే ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ ఈ 9 అక్షరాలు తమ పేరులోని మొదటి అక్షరం గల వారి అందరికీ కూడా వృషభరాశి అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము కూడా 8. అలాగే రాజపూజ్యం అంటే గౌరవం 6, అవమానం కూడా 6. ఇందులో కృత్తికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది, మధ్యలో కొంత మానసిక చికాకులు ఏర్పడే అవకాశం ఉంది, అంత్యంలో లాభకరంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి సంవత్సరం అంతా కూడా లాభదాయకంగానే ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలో
సామాన్యంగా ఉంటుంది. మధ్య సంవత్సరం మధ్యలో కూడా సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు నవంబర్ 4వ తేదీ వరకు 7వ స్థానంలో ఉండడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత 4 నవంబర్ నుండి సంవత్సరాంతం వరకు 8వ స్థానంలో ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే శని సంవత్సరం అంతా 23వ జనవరి వరకు కూడా 8వ స్థానంలో ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలే ఉంటాయి. రాహువు సంవత్సరం అంతా కూడా 2వ స్థానంలో ఉండడం వల్ల మంచి ఆనుకూల్య ఫలితాలు ఉంటాయి. కేతువు సంవత్సరం అంతా 8వ స్థానంలో ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభకార్యాచరణము, ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు, ప్రముఖమైన వ్యక్తులతో కలయికలు, కీర్తి, వ్యవహార జయము, ఆరోగ్యము, మంగళప్రదముగు కార్యాచరణము, అంటే ఇతరులకు మంచి చేసేటువంటి పనుల యందు ఆసక్తి, కీర్తి, సౌభాగ్యము, చేసే పనులన్నింటిలో కూడా ఆనుకూల్య ఫలితాలు కలుగుతాయి. అలాగే బంధుమిత్రుల వాత్సల్యము, ఉద్యోగంలో వృద్ధి, ధనవస్తు ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, అధికార వృద్ధి, నూతన స్నేహములు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, సద్గోష్ఠి అంటే చక్కని సంభాషణల, ప్రముఖ వ్యక్తులతో మంచి సంభాషణలు జరిగి ఆరోగ్య విహార కలిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరము వీరు కొన్ని నూతన వస్తువులను కూడా సేకరించే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అవి ముఖ్యంగా ఉద్యోగరీత్యా వీళ్ళు అధికంగా సంచారం చేసే అవకాశం ఉంది. ఆత్రుత పెరిగి ప్రతికూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. తొందరపాటు వీరికి తగ్గించుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే చేసే పనిలో ఆలస్య ఫలితం వస్తుంది. కొంత శిరోవ్యాధి, రుణమూలకంగా కొంత అశాంతి, మతి మరుపు మొదలైన ప్రతికూల ఫలితాలు కల్పిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరము ప్రతికూలంగా ఉన్నటువంటి శనికేతువులకు జపాది శాంతులు ఆచరించుకోవాలి. అలాగే ముఖ్యంగా శివారాధన చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు కలగవచ్చు. వృషభ రాశి వారు శివారాధన చేయమని చెప్పారు. శివుణ్ణి అన్ని కాలాల యందు కూడా ప్రార్థన చేయవచ్చు. ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనాత్సర్గదం మధ్యాహ్నే హయమేద తుల్య ఫలదం సాయంతనే మోక్షదం భానోరస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం తత్కాలత్రయతుల్యమిష్టఫలదం సద్యో నవద్యే ధృతం. ఇలా ఓం నమ శివాయ చక్కగా శివనామస్మరణ చేయండి, శ్రీశైలాన్ని దర్శించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. శుభం. మిథున రాశి గురించి తెలియజేయండి. మిథున రాశి వారికి మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. అలాగే కా కి కు ఘం జ్ఞ ఛ కే కో హ ఈ 9 అక్షరాలు వారి పేరులో మొదటి అక్షరం కలిగిన వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. వీరందరికీ ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఇందులో మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో లాభకరంగా ఉంటుంది. మధ్యలో కొంత మానసికమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. అంత్యం సంవత్సరాంతంలో సామాన్యంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది, మధ్యలో లాభకరంగా ఉంటుంది, అంత్యంలో వారు చేసే వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ పునర్వసు మిథున రాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ 3వ తేదీ వరకు కూడా గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు ఈ బృహస్పతి 7వ రాశిలో సంచరించడం వలన వీరికి చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని జనవరి 23వ తేదీ వరకు కూడా 7వ స్థానంలో ఉండడం వలన స్వల్పంగా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. రాహు సంవత్సరం అంతా కూడా
జన్మస్థానంలో ఉండడం వల్ల, కేతువు సంవత్సరమంతా కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము శుభకార్యాచరణ తప్పకుండా ఉంటుంది. వారి వారింట్లో ఏవైనా శుభకార్యాలు తలపెట్టినట్టయితే అవి చక్కగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు, ప్రముఖ వ్యక్తులతో కలయిక, కీర్తి, వ్యవహార జయము, ఆరోగ్యము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంతాన మూలకంగా సుఖంగా సంతోషకరంగా ఉంటుంది. యత్నకార్య సిద్ధి కలుగుతుంది. నూతన స్నేహములు, నూతన పరిచయాలు, క్రయ విక్రయములు అంటే స్థలాలు లేదా వస్తువులు అమ్మటము కొనడం వలన లాభకరంగా ఉంటుంది. అలాగే వీరికి ఈసారి ఈ సంవత్సరం దైవభక్తి, గురుభక్తి చక్కని ఫలితాలను అందజేస్తుంది. నూతన వస్తువులను సేకరించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వారికి కొంత కాళ్ళు చేతులు కరపాదములకు కొంత బాధలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ మూలకంగా కొంత అశాంతి కలిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా సోదరులు మిత్రులతో కొంత అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఫలితాలు కొంత ఆలస్యంగాను స్వల్పంగాను వచ్చే అవకాశం ఉంది. అధికారుల మూలకంగా కొంత భయం ఏర్పడే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే శరీరము బాగా అలసిపోవడం వలన కొంత శరీరం అలసట పెరుగుతుంది. ఇవి ఈ విధంగా మిథున రాశి వారికి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు శని, రాహు, కేతువులకు జపాదులను ఆచరించినట్టయితే, అలాగే లలిత సహస్రనామాలు, గణపతిని ఆరాధించినట్టయితే ఈ రాశివారికి చక్కని శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారు విన్నారు కదా, లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ యొక్క వినాయకుడి ఓం గం గణపతయే నమః అని స్మరణ చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి సమయం దొరికినప్పుడల్లా. అలాగే వినాయకుడి యొక్క ప్రార్థన చేయండి. వినాయకుడిని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సులువుగా ఉండేటటువంటి స్వామివారి యొక్క శ్లోకాలని ప్రార్థన చేస్తున్నాండి. స్వామిని ప్రార్థన చేసి స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభం. ఇక కర్కాటక రాశి గురించి చెప్పండి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు. అలాగే హి, హు, హే, హో, డ, డి, డు, డే, డో ఈ 9 అక్షరములు తమ పేరులోని మొదటి అక్షరం కల వారందరికీ కూడా ఈ కర్కటక రాశికి చెందుతారు. వారందరికీ ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం గౌరవం 5, అవమానం 2. ఇందులో పునర్వసు నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభం సామాన్యంగా ఉంటుంది. మధ్యలో అంతా కూడా లాభకరంగా ఉంటుంది. సంవత్సరం చివరలో కొంత స్వల్ప ఫలితాన్ని పొందుతారు. పుష్యమి నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలోనూ సంవత్సరం చివరిలోనూ లాభదాయకంగా ఉంటుంది. మధ్యలో కొంత సామాన్య ఫలితాలను పొందుతారు. ఆశ్లేష నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలో కొంత అనారోగ్య సూచన, సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు కలుగుతాయి. సంవత్సరం చివరిలో మాత్రం లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 4 నవంబర్ వరకు 5వ స్థానంలో ఉండడం వలన బృహస్పతి చక్కటి శుభ ఫలితాలను కలిగజేస్తాడు. ఆ తర్వాత 4 నవంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా 6వ రాశిలో సంచరించడం వలన కొంత ప్రతికూలత ఏర్పడుతుంది. అలాగే శని సంవత్సరం జనవరి 23 వరకు కూడా 6వ స్థానంలో ఉండడం వలన చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. రాహు సంవత్సరం అంతా 12వ స్థానంలో ఉండడం వలన స్వల్ప ప్రతికూలతలు ఉంటాయి. కేతువు సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరము వృత్తిలో విశేషమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఒకచో ఈ రాశి వారికి సన్మానము, వారి వృత్తి వ్యాపారాల్లో చక్కొచ్చు, సంపద వృద్ధి పొందుతుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సుజన మిత్రత్వము, చక్కటి మిత్రులను పొందుతారు.
అధికారులతో కార్యానుకూలత ఉంటుంది. అలాగే ఈ రాశివారికి భూలాభము, గృహలాభము, గృహ సౌఖ్యము కూడా ఈ సంవత్సరం కలగవచ్చు. ఈ రాశివారికి గృహమందు ఈ సంవత్సరం గృహమందు కూడా గృహమందు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే రుణ బాధలు తీరడము, బుద్ధి కుశలతను ప్రదర్శించే అవకాశం కలగడము, ప్రముఖ పై అధికారులను లేదా ప్రముఖమైనటువంటి నేతలను కలిసే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు కూడా క్రమక్రమంగా అభివృద్ధే కనిపిస్తుంది. ఈ సంవత్సరం వీళ్ళందరికీ వీళ్ళు సంకల్పించిన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే పెద్దలపై గౌరవం ఉంటుంది. క్రయ విక్రయముల మూలకంగా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వీరికి ఇన్ని శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రవాసము, అంటే తను ఉన్న స్థానం నుంచి కొంత దూరంగా ఉండే అవకాశము, ప్రయాణ మూలకంగా కొంత అసౌకర్యము, కొంత నేత్ర బాధ, కొంత భృత్యు మూలకంగా అంటే పని వాళ్ళ వలన కొంత నష్టము, వృధా వ్యయము, కొంత వాక్కాఠిన్యము, కొంత బంధువైరము మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కొన్ని కనిపిస్తున్నవి. ఇక ఈ కర్కాటక రాశివారు ఈ ప్రతికూల ఫలితాలు కూడా తొలగిపోవడానికి రాహుగ్రహానికి జపాదులను ఆచరించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దుర్గా ఆరాధన చేసినట్టయితే వీరికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. దుర్గామ్మవారిని ప్రార్థన చేయమని చెప్పారు. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. ఇలా అమ్మవారిని ప్రార్థన చేసినట్టయితే అమ్మ కరుణామూర్తి కనుక ఈ రాశి వాళ్ళందరినీ కూడా అమ్మ కాపాడుతూ ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గాంగేయం వన్ని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గురుమచలమతిం కార్తికేయం శగాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి. ఇలా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేసినట్టయితే ఈ రాశి వారందరికీ కూడా శుభం కలుగుతుంది. ధన్యవాదాలు. అలాగే సిద్ధాంత్ గారు సింహరాశి గురించి, సింహరాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో కూడా చెప్పండి. సింహరాశి, ఇందులో మఖానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర ఫల్గుని మొదటి పాదము, ఇవి 9 పాదాలు సింహరాశికి చెందుతాయి. అలాగే మా మీ ము మే మో టా టి టు టి ఈ 9 అక్షరములు వారి పేరులోని మొదటి అక్షరము గల వారందరూ కూడా సింహరాశికి చెందుతారు. వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, అలాగే గౌరవం 1, అవమానం 5. ఇందులో ఈ సింహరాశిలో మఖానక్షత్రం వారికి సంవత్సరం ఆరంభము, సంవత్సరం మధ్యలో కూడా లాభదాయకంగా ఉంటుంది. అంచంలో మాత్రం కొంత సామాన్య ఫలితాలు ఉంటాయి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో లాభదాయకంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో మానసికమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఉంది. సంవత్సరాంతంలో కొంత స్వల్ప ఫలితాలే కలిగే అవకాశం ఉంది. ఇక ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి మత్సరాది నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో ఉండడం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం శని సింహరాశి వారికి శని 5వ స్థానంలో ఉండడం వలన సామాన్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సంవత్సరమంతా రాహు 6వ స్థానంలో ఉండడం వలన రాహు 11వ స్థానంలో ఉండడం వలన చక్కని శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే కేతు 5వ స్థానంలో ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము అధికారుల మూలకంగా చక్కని కార్యానుకూలత కలిగి అధికారుల మెప్పును పొందుతారు. వీరికి కూడా ఈ సంవత్సరము నవంబర్ నుండి భూలాభము, గృహలాభము కలిగే అవకాశం ఉంది. ఈ వీరికి
విశేషమైనటువంటి ధన ప్రాప్తి, బంధుమిత్రులతో కలయికలు, ఆరోగ్యము, నూతన వాహనములను తీసుకునే అవకాశము, నూతన వస్త్రాభరణముల లాభములు మొదలైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే వీరు ప్రముఖ వ్యక్తులతో వీరికి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో వీరి దగ్గర బంధువులలో శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. చక్కని సత్ప్రవర్తనతో వీరు ప్రయత్నించిన కార్యాలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. అలాగే వీరికి క్రయ విక్రయ మూలకంగా లాభకరంగా ఉంటుంది. ప్రయాణాలలో ఉల్లాసంగా గడుపుతారు. ఈ ప్రయాణాలలో వీరికి నూతన పరిచయాలు ఏర్పడి ఎంతో ఉల్లాసవంతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతున్నాయి. అందులో ముఖ్యంగా జ్ఞాతి వైరము, అంటే జ్ఞాతులు దయాదులతో కొంత వైరంగా ఉంటుంది. తద్వారా స్థిరాస్తి మూలకంగా కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వీరికి ఎక్కువగా తిరిగే పనులు, అధిక సంచారం కలిగినటువంటి పనులు, అపవాదులు, సోమరితనము, నిరుత్సాహము, సహచరులపై ద్వేషము, ఉద్రేకము కలిగే అవకాశం ఉంది. వీరు ఈ ప్రతికూల ఫలితాలను తొలగించుకోవడానికి గురు గ్రహము, కేతు గ్రహాలకు జపాదులను ఆచరించుకొని విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే ఆ భగవంతుని దయ వలన చక్కటి శుభ ఫలితాన్ని పొంది చక్కని వృద్ధిని పొందుతారు. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. విన్నారు కదా, సింహరాశి వారు విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథివీ భారణాశో ముకుంద అని చక్కగా విష్ణుమూర్తిని ప్రార్థన చేయండి. ఆయనకి జయం కలిగినట్టయితే మీ అందరికీ కూడా సింహరాశి వారికి జయం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ ద్వితీయ స్కంద ఏవచ అని షోడశనామ స్తోత్రం ఉంటుంది, అది చక్కగా పారాయణ చేయండి. శుభం. న్యూస్ 9 టుడే ప్రేక్షకుల కోసం కన్యారాశి ఫలితాలు చెప్పండి. వారి ఆదాయ వ్యయాలు, వారు రాజపూజ అవమానాలు, వాళ్ళకి ఏ పరిహారం చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి. తప్పకుండా అండి. కన్యారాశి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కన్యారాశి. అలాగే టో పా పి పూ షం నా ఠ పే పో ఈ 9 అక్షరాలు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరికీ, వారందరూ కూడా ఈ కన్యారాశికి చెందుతారు. వారందరికీ ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఇందులో ఉత్తర నక్షత్రం వారికి సంవత్సరంలో ఆరంభంలో 4 మాసాలు సౌఖ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక మధ్యలో కొంత మానసిక చికాకులు ఏర్పడతాయి. ఆ సంవత్సరం చివరిలో కొంత స్వల్ప ఫలితాలను పొందుతారు. అలాగే హస్తానక్షత్రం వారికి సంవత్సరారంభంలో సామాన్యంగా ఉంటుంది, మధ్యలో లాభదాయకంగా ఉంటుంది, చివరిలో ఇంకా విశేషమైన లాభాన్ని పొందుతారు. అలాగే చిత్తానక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో సామాన్యంగా ఉంటుంది, అంత్యంలో కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి నవంబర్ 4 తేదీ వరకు కూడా 3 స్థానంలో ఉండడం వలన కొంత ఉండడం వలన ఆ తర్వాత నవంబర్ 4 నుంచి సంవత్సరాంతం వరకు కూడా 4 స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తాడు శని. సంవత్సరం 23 జనవరి వరకు 4 స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత కొంత సామాన్యంగా ఉంటుంది. రాహు సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో ఉండడం వలన చక్కని శుభ ఫలితాలను కలుగజేస్తాడు. కేతువు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో ఉండడం వలన సామాన్యమైన ఫలితాలను అందిస్తాడు. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి తీర్థయాత్రలకు వెళ్ళడం, శుభకార్యాచరణము, కార్యసిద్ధి, మనస్సౌఖ్యము, గౌరవము, యత్న కార్యసిద్ధి, కీర్తి, నూతన వస్తువులను సేకరించడము,
మాతాపితృల మూలకంగా సౌఖ్యము, విద్వాంసులతో పరిచయము, బహుమానాలు, బంధువృద్ధి, రాజదర్శనము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ప్రతికూల గ్రహ ప్రభావముల చేత రుణముల చేయడము, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు, వాహన ప్రమాదములు, గృహమందు అనారోగ్యము, అకారణ కలహాలు, అధికారులతో చిక్కులు, కుటుంబ సమస్యలు, వృత్తియందు చికాకులు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ ప్రతికూల ఫలితాలను తొలగించుకోవడానికై గురు, శని, కేతువుల జపాదులను ఆచరించి అలాగే లక్ష్మీదేవి, గణపతి స్వామి యొక్క ఆరాధనలు చేసినట్టయితే వీరికి ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోయి భగవద్ అనుగ్రహం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. చెప్పారు కదా, కన్యారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా ఉండాలి, లక్ష్మీని ప్రార్థన చేస్తూ ఉండాలి. లక్ష్మీంతనోతు నితరా మితరానపేక్ష మంగ్రిద్వయం నిగమ శాఖి శిఖా ప్రవాళం హైరంభ మంబురు హడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరన్న. ఇలా వినాయకుణ్ణి ప్రార్థన చేయవచ్చు. అలాగే లక్ష్మిని అమ్మవారు లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, ఈ శ్లోకం అందరికీ వచ్చు కనుక చక్కగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు సిద్ధాంతి గారు, చాలా ధన్యవాదాలు. మా న్యూస్ 9 టుడే ఛానల్కి విచ్చేసి ప్రేక్షకుల కోసం మంచి రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు. తులారాశి గురించి చెప్పండి, తులారాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా మాకు తెలియజేయండి. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, ఈ 9 పాదాల వారు తులారాశికి చెందుతారు. అలాగే రా, రి, రు, రే, రో, త, తి, తు, తే, ఈ 9 అక్షరములు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరికీ కూడా ఈ తులారాశి నామరాశిగా వర్తిస్తుంది. వీరందరికీ కూడా ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయం కూడా 8, అలాగే గౌరవం 7, అవమానం 5. ఇందులో చిత్తా నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ అంచంలోనూ లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో కొంత సామాన్యంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ అంచంలోనూ సామాన్యంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక విశాఖ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ మధ్యంలోనూ విశేషమైనటువంటి సౌఖ్యంగా ఉంటుంది, సంవత్సరాంతంలో మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి బృహస్పతి 3 నవంబర్ 4 తేదీ వరకు కూడా 2వ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తాడు. ఆ తర్వాత నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు కూడా 3వ స్థానంలో ఉండడం వలన కొంత సామాన్య ఫలితాలు ఉంటాయి. శని సంవత్సరం అంతా కూడా 23 జనవరి వరకు కూడా 3వ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తాడు. రాహువు సంవత్సరం అంతా కూడా 9వ స్థానంలో ఉండడం వలన, కేతువు సంవత్సరం అంతా కూడా 3వ స్థానంలో ఉండడం వలన మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ధనలాభము, మనస్సౌక్యము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము, సంపదలో వృద్ధి, స్వస్థాన ప్రాప్తి, వీరు కోరుకున్న స్థానానికి వీరి ఉద్యోగము ఉండడం, యత్నకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరి ఉద్యోగంలో క్రమక్రమంగా అభివృద్ధి ఉంటుంది, క్రయ విక్రయముల మూలకంగా విశేషమైనటువంటి లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి వాహన మూలకంగా కొంత నష్టము, కొంత కఠినమైనటువంటి ప్రవర్తన, అధికారుల మూలకంగా కొంత ఆటంకములు, వృత్తిపరమైనటువంటి ఒత్తిడి మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. ఇక ఈ తులారాశి వారు గురువుకి బృహస్పతి, కుజుల
జపాదులను ఆచరించినట్టయితే, అలాగే నృసింహస్వామి ఆరాధన చేసినట్టయితే చక్కని శుభ ఫలితాలను పొందుతారు. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. చెప్పారు కదా ఈ రాశివారు నృసింహస్వామిని, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా ప్రారాయణ చేయొచ్చు, స్వామివారిని ప్రార్థన చేయొచ్చు, స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. శుభం. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకు, న్యూస్ 9 టుడే ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా ప్రార్థన. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఈ 9 పాదాల వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. అలాగే నా ని ను నే నో యా ఈ యు ఈ 9 అక్షరములు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరూ కూడా ఈ వృశ్చిక రాశి వారి నామరాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారందరికీ ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14. అలాగే ఈ వీరికి గౌరవం 3, అవమానం 3. ఇందులో విశాఖ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోను మధ్యలోను విశేషమైనటువంటి లాభకరంగా ఉంటుంది, సంవత్సరాంతంలో కొంత సామాన్య ఫలితాలు కలుగుతాయి. అనురాధ నక్షత్రం వారికి ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు, సంవత్సరం మధ్యలో కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగి సంవత్సర అంచంలో మాత్రము కొంత వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోను అంచంలోను లాభకరంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక విశేషంగా ఈ వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరం 4వ తేదీ వరకు కూడా జన్మస్థానంలో అంటే వృశ్చిక రాశిలోనే ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఆ తరువాత 4వ నుండి ధనుర్రాశి ప్రవేశం చేత చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శని వీరికి ఏలినాటి శని చివరి దశలో ఉంది, 23 జనవరి వరకు వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది, తద్వారా కొంత ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఆ తరువాత శని 3వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహువు సంవత్సరం అంతా కూడా 8వ స్థానంలో 8వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కేతువు సంవత్సరం అంతా 2వ స్థానంలో ఉండడం వలన చక్కటి శుభ ఫలితాలను అందిస్తాడు. ఈ రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం ధనలాభం బాగా ఉంటుంది, మనస్సౌక్యము, విజయము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము, సంపద వృద్ధి, స్వస్థాన ప్రాప్తి, యత్నకార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషము, మంగళప్రదమైనటువంటి కార్యాచరణము, పరోపకారము, కీర్తి, సౌభాగ్యము, సర్వత్రా ఆనుకూల్యత, వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అంతటా కూడా ఆనుకూల్యమైనటువంటి ఫలితాలు, పెద్దలపై గౌరవము, శత్రుక్షయము, నూతన స్నేహాలు, అధికార వృద్ధి, గృహ సౌఖ్యము, మిత్రుల వలన కొంత లాభము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వీరికి. అలాగే వీరికి యశోహాని, వృత్తి యందు చిక్కులు, అకారణ కలహము, తరచూ ప్రయాణాలు, కృషి వలన అంటే వ్యవసాయం వలన కానీ వ్యాపారాల వలన కానీ స్వల్పమైనటువంటి ఫలితాలు, వాక్ పౌరుషము, ఉత్సాహ భంగము, విరోధము, వృధా ధన వ్యయము, కార్య విఫలత, ప్రతికూల ఫలితాలు, దుర్జన సహవాసము, మతి మరుపు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు తమ ప్రతికూల ఫలితాలని తొలగించుకోవడానికై, శుభ ఫలితాలను పెంపొందించుకోవడానికై గురు, శని, రాహువుల జపాదులను ఆచరించి దుర్గా శివ ఆరాధనలు చేసినట్టయితే వీరికి శుభక్షేమకరంగా ఉంటుంది. విన్నారు కదా, ఈ రాశివారు అనుకోకుండా గొడవలు పడే అవకాశం ఉంది కనుక మౌనేన కలహం నాస్తి, ఆ సమయంలో కొంత సమన్వయాన్ని పాటించాలి, దుర్గా అమ్మవారిని ప్రార్థించాలి. దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకర ప్రియే మయా భక్త్యాం కృతాం పూజాం గృహానత్వం సురేశ్వరి. ఇక ఓంకార మంత్ర సంయుక్తం శివుణ్ణి ప్రార్థన చేయమని చెప్పారు సిద్ధాంతి గారు. అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని
ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఇలా ఓంకారంకు కూడినటువంటి శివుణ్ణి ప్రార్థన చేయండి. శుభం. సిద్ధాంతి గారు, మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసి న్యూస్ 9 టుడే ప్రేక్షకులందరికీ కూడా చక్కటి ఆదాయ వ్యయాల్ని, అలాగే మేషరాశి ఫలితాలు మొదలుపెట్టి ఈ రాశి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. అలాగే ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఈ సంవత్సరం చెప్పండి. ధనుసు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము, ఈ 9 పాదాలు కలిసిన వీరిది ధనుర్రాశి. అలాగే ఏ యో బా భి భూ ధ భ ఢ బే ఈ 9 అక్షరాలు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరికీ కూడా ఈ ధనుర్రాశి ఫలితాలు వర్తిస్తాయి. ఇందులో ధనుర్రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 6, అవమానం 1. ఇందులో ముఖ్యంగా మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆరంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యలోనూ చివరిలోనూ కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యలోనూ సంవత్సరం చివరిలోనూ కొంత సామాన్య ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలోనూ సంవత్సరం చివరిలోనూ సామాన్య ఫలితాలు కలిగి సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో విశేషంగా ఈ ధనుస్సు రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరం నవంబర్ 4వ తేదీ వరకు కూడా ద్వాదశ స్థానం 12వ స్థానంలో ఉండడం వలనో, ఆ తర్వాత జన్మస్థానం అంటే ధనుసు రాశిలోనే సంచరించడం వలన వీరికి కొంత ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక వీరికి 7:30 ఏలినాటి శని వలన ఈ శని సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. రాహువు సంవత్సరం అంతా కూడా ఈ 7వ స్థానంలో సంచరించడం వలననో, కేతువు జన్మస్థానంలో అంటే ధనుసు రాశిలోనే సంచరించడం వలన ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇందులో వీరికి ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వీరికి ఇతర కుజాది కొన్ని గ్రహాల వలన అప్పుడప్పుడు కొంత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అందులో ముఖ్యంగా వీరి శుభకార్యముల మూలకంగా ధన వ్యయం కలుగుతుంది. పరోపకారమునందు ఆసక్తి, నూతన వస్తు సేకరణలో ఆసక్తి, కొంత ధనలాభము, ప్రముఖులతో కలయిక, బంధుమిత్ర సమాగమము, మిత్రలాభము, పెద్దలపై గౌరవము మొదలైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి క్రయ విక్రయముల మూలకంగా నష్టము, అపవాదులు, వృత్తియందు చిక్కులు, అకారణ కలహము, సోదరులతోనూ మిత్రులతోనూ విరోధము, కరపాదాములకు బాధలు, కృషి వలన స్వల్ప ఫలము, బుద్ధి చాంచల్యము, పని ఒత్తిడి, శత్రుబాధలు, సహచరులపై ద్వేషము, మనోవిచారము, జ్వరము, శరీరానికి గాయాలు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అందువల్ల ఈ ధనుర్రాశి వారు గురు, శని, రాహు, కేతువులకు జపాలు, శాంతులు ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి శివ ఆరాధన చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు కలిగి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు ముఖ్యంగా శివ ప్రార్థన అన్నారు. కైలాసే కమనీయ రత్న ఖజితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగ తరంగ రంజిత జట భారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే. ఇలా శివుణ్ణి ప్రార్థన చేయండి. శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా, గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇలా గురుగ్రహం అలాగే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. శుభం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా, సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రార్థన చేయని చెప్తున్నారు. శుభం. మకర రాశి వారికి ఎలా ఉందో కూడా
న్యూస్ నైన్ టుడే ఛానల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలియజేయండి. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 కలిసి మకర రాశి. అలాగే బో జా జి జు జే జో ఖ గా ఘి ఈ 9 అక్షరములు వారి వారి పేరుల్లో మొదటి అక్షరం గల వారందరికీ కూడా ఈ మకర రాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చును. శ్రవణ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సరం మధ్యలోనూ విశేషంగా ఉన్నప్పటికీ, విశేషమైన సౌఖ్యం ఉన్నప్పటికీ సంవత్సరాంత్యంలో కొంత వారి వారి వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఫలితాలనే పొందుతారు. ఇక ధనిష్ఠా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సరం మధ్యలోనూ సామాన్యంగా ఉండి సంవత్సరాంతంలో విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇక ఈ మకర రాశి వారికి గురు బృహస్పతి సంవత్సరం ఆరంభంలో నవంబర్ 4 వరకు కూడా 11వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 4 నుంచి 12వ స్థానంలో ఉంటాడు. 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏకాదశస్థు గోవిందం కింకరోతి నవగ్రహం అంటే 11వ స్థానంలో బృహస్పతి సంచారం వలన మిగతా నవగ్రహాల పాప ఫలితాలన్నీ కూడా ఈ బృహస్పతి తొలగించేస్తాడు. అంతటి ఆనుకూల్య ఫలితాలను బృహస్పతి నవంబర్ 4 వరకు అందిస్తాడు. ఆ తర్వాత 12వ స్థానంలో సంచరించడం వలన కొంత మిశ్రమ ఫలితం ఉంటుంది. ఇక వీరికి శని వలన ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంటారు. ఆ తరువాత 23 జనవరి తర్వాత ఏలినాటి శని మధ్యదశలో ఉంటారు. ఈ విధంగా శని వలన మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇక రాహు సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలను, కేతువు ద్వాదశ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చే అవకాశం ఉంది. ఇక వీరికి సాముదాయకంగా ఈ సంవత్సరం శుభకార్యముల మూలకంగా ధనవ్యయము, సర్వత్రా అనుకూలము, కార్యసిద్ధి, యశోవృద్ధి, శత్రునాశము, మంచి ఆలోచనలను, నూతన కృషి వలన లాభము, మనస్సౌక్యము, రుణబాధలు తీరుట, బుద్ధి కుశలత, విశేష సౌఖ్యము, శత్రునాశము, భూలాభము, గృహలాభము మొదలైనటువంటి శుభ ఫలితాలు, నూతన వస్తుప్రాప్తి, శత్రుక్షయము, ప్రముఖులతో కలయికలు, ఉల్లాసము, పరోపకారము యందు ఆసక్తి, నూతన పరిచయాలు, ఉద్యోగ వ్యాపారాలలో క్రమక్రమంగా అభివృద్ధి మొదలైనటువంటి శుభ ఫలితాలు విశేషంగా కలుగుతాయి. అలాగే వీరికి ప్రతికూల గ్రహముల ప్రభావం వలన గృహమందు అశాంతి, అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధు విరోధము, నేత్రబాధ, ప్రవాసము, యత్నకార్య విఘ్నము, రుణదాతల నుండి ఒత్తిడి, మతి మరుపు, అతి కోపము, దేహజాడ్యము, సంతానంలో ఒకరు లేదా ఇద్దరికి కొంత అనారోగ్యము, పని ఒత్తిడి మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది. వీరు ప్రతికూల ఫలితాలను తొలగించుకున్నటకై శని కేతువులకు జపాదులను ఆచరించి అలాగే గణపతిని విశేషంగా ఆరాధించినట్టయితే వీరికి ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలు కలగవచ్చును. చూశారు, మకర రాశి వారు వినాయకుణ్ణి ప్రార్థన చేయాలి అన్నారు. ముదకరార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అలా వినాయకుడిని చక్కగా ప్రార్థన చేయండి. కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తాడు వినాయకుడు. మీ కార్యాలన్నీ కూడా శుభం. తర్వాత మన న్యూస్ 9 టుడే ఛానల్ ప్రేక్షకుల కోసం హెచ్వి చలపతిరాజు గారి అభ్యర్థన మేరకు, ప్రార్థన మేరకు మన సిద్ధాంతి గారు మన స్టూడియోకి ఇచ్చేసి మన ప్రేక్షకుల కోసం రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు. తర్వాత రాశి
కుంభరాశి. కుంభరాశి వారందరూ కూడా చక్కగా వారి యొక్క సంవత్సర ఫలితం అంతా కూడా వినండి. శుభం. కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర 1-2-3 పాదాలు, ఈ 9 కూడా కుంభరాశి. అలాగే గే గు గే కో సా సి సు సే సో ద, ఈ 9 అక్షరాలు వారి వారి పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు. వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 5, అవమానం. ధనిష్ట నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సర మధ్యలోనూ కొంత సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ సంవత్సరాంతంలో విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. శతవిష నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సరం అంత్యంలోనూ విశేషమైనటువంటి సౌఖ్యము లాభము ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యంలో కొంత మానసికమైనటువంటి చికాకులు పొందే అవకాశం ఉంది. ఇక పూర్వభద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి సంవత్సరం మధ్యంలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరాంతంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక విశేషంగా ఈ రాశి వారికి బృహస్పతి 4వ తేదీ వరకు కూడా 10వ స్థానంలో సంచరించడం చేత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ తరువాత 11వ స్థానంలో ఉండడం వలన, ఇందాక చెప్పాం కదా, ఏకాదశస్థు గోవిందం కింకరోతి నవగ్రహం కింకరిష్యతి నవగ్రహం అన్నట్టుగా 11వ స్థానంలో బృహస్పతి సంచారం వలన సర్వత్రా చక్కటి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక వీరికి శని జనవరి 23వ తేదీ వరకు 11వ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఆ తరువాత జనవరి 24వ తేదీ నుంచి వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇక రాహు సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో ఉండడం వలనను మిశ్రమ ఫలితాలను అందిస్తాడు. కేతువు సంవత్సరం అంతా కూడా 11వ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా సర్వత్రా వీరు ఏ పని చేపట్టినా అన్ని పనులలోనూ కూడా విజయాన్ని పొందుతారు. కార్యసిద్ధి కలుగుతుంది, మంత్రసిద్ధి, మంచి ఆలోచనలు చేయగలుగుతారు, ఆలోచనలను అమలు చేయగలుగుతారు. శత్రునాశము, నూతన కార్యలాభము, మనస్సౌఖ్యము, ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, విశేషమైనటువంటి కీర్తి, వాహన లాభము, విందు భోజనము, నూతన వస్త్రాభరణముల లాభము, నష్టధన ప్రాప్తి, గతంలో నష్టపోయినటువంటి ధనం కూడా మళ్ళీ వీరికి లభించే అవకాశం ఉంది. అలాగే బంధువాత్సల్యము, మిత్రవాత్సల్యము, ధనలాభము, ఇష్టకార్యసిద్ధి, కీర్తి, బహుమానములు, క్రయ విక్రయముల మూలకంగా లాభము, మానసికమైనటువంటి ఉల్లాసము, సత్ప్రవర్తన, శత్రుక్షయము, ప్రముఖులతో కలయిక, వృత్తి ఉద్యోగాలలో క్రమక్రమంగా అభివృద్ధి మొదలైనటువంటి ఫలితాలు విశేషంగా కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి ఇన్ని శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత శ్రమ, జీవన భంగము, అధికారుల వలన కొంత కార్య తలపెట్టిన కార్యాలలో కొంత ఆలస్యము, కొంత సోమరితనము, జ్ఞాతి వైరము అంటే దాయాదులతో వైరములు, వృత్తియందు కొంత ప్రతికూలతలు, శరీర బలహీనత, ప్రయాణాలలో కొంత అలసట, కొంత తొందరపాటు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా స్వల్పంగా ఉన్నాయి. ఇక ఈ రాశివారు తమ ప్రతికూల ఫలితాలను తొలగించుటకై గురు రాహువుల జపాలను ఆచరించినట్టయితే క్షేమంగా ఉంటుంది. వీరు మరిన్ని శుభ ఫలితాలకై లక్ష్మీ ఆరాధన చేసినట్టయితే వీరికి సుభిక్షంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. విన్నారు కదా, ఈ రాశివారు లక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి. లక్ష్మీముజ్వలయామి రత్నవహైర్ భాస్వత్తరే మందిరే మాలారత్న విడంబిభిర్మణిమయ స్తంభేషు సంభావితైః చిత్రైరహాటక పుత్రికా కరధృతైర్ గవ్యైర్ఘృతైర్వర్ధితైః దివ్యైర్దీపదియా గిరిసుతే తత్ప్రీతయే కల్ప్యతాం. దీపానికి ప్రతీక లక్ష్మీదేవి కనుక చక్కగా దీపారాధన చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వత్ర విజయం, శుభం. సిద్ధాంతి గారు, మీనరాశి గురించి చెప్పండి.
పూర్వభద్ర నాలుగవ పాదము, ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఇవి తొమ్మిది కలిసి మీనరాశి. ఇక ది ధు షం జు థ దే దో చ చి ఈ తొమ్మిది అక్షరములు వారి పేరులోని మొదటి అక్షరం గల వారందరికి కూడా ఈ మీనరాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు, వ్యయం ఎనిమిది. వీరికి రాజపూజ్యం ఒకటి, అవమానం ఏడు. ఇందులో పూర్వభద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నప్పటికీ సంవత్సరం మధ్యలో విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరాంతంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో విశేష సౌఖ్యం ఉంటుంది, సంవత్సరం మధ్యలోను సంవత్సరం అంతంలోను వీరికి సామాన్యంగా ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలోను సంవత్సరం అంతంలోను వీరికి సంవత్సరం మధ్యలో వీరికి కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. సంవత్సరాంతంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత స్వల్ప ఫలితాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది. ఇక విశేషంగా ఈ మీనరాశి వారికి బృహస్పతి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా వీరికి తొమ్మిదవ స్థానంలో సంచరించడం వలన చక్కటి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. ఆ తర్వాత నవంబర్ నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా కొంత ప్రతికూలతను కలుగజేస్తాడు. శని సంవత్సరంలో జనవరి 23వ తేదీ వరకు కూడా పదవ స్థానంలో ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ సంవత్సరాంతంలో జనవరి 23వ తేదీ నుండి వీరికి ఏకాదశంలో సంచరించడం వలన చక్కటి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. రాహువు సంవత్సరం అంతా కూడా నాలుగవ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూలతలను, కేతువు సంవత్సరం అంతా దశమ స్థానంలో పదవ స్థానంలో సంచరించడం వలన వీరికి చక్కటి శుభ ఫలితాలను అందిస్తాడు. ఇందులో వీరికి ముఖ్యంగా ధనాగమము, కుల సత్ప్రవర్తన, భూలాభము, గృహలాభము, స్త్రీ కుటుంబ మూలకంగా, కలత్ర మూలకంగా అంటే జీవిత భాగస్వామితో సౌఖ్యము, తీర్థయాత్రలు చేసే అవకాశము, శుభకార్యాచరణము, కార్యసిద్ధి, మనస్సౌఖ్యము, ధన వ్యయము, కీర్తి వృద్ధి, కార్యానుకూలత, మిత్రవాత్సల్యము, సంతాన మూలకంగా సౌఖ్యము, సద్బుద్ధి, గౌరవము, మంచి ఆలోచనలను చేయటము, నూతన విషయాలను తెలుసుకోవడము, నూతన వస్తువులను సేకరించడము, ప్రముఖులతో కలయడము, వృత్తి ఉద్యోగాలలో విశేషమైనటువంటి అభివృద్ధి మొదలైనటువంటి శుభ ఫలితాలు వీరికి విశేషంగా కలుగుతాయి. అంతే అలాగే వీరికి మిక్కిలి శ్రమ, జీవనభంగము, కృషి ఉద్యోగములలో విఘ్నములు, వ్యవహార బాధలు, మనోవ్యాకులత, మోసపోవుట, వాక్కాఠిన్యము, మతి మరుపు, దాయాదులతో వైరము, అతి కోపము, వృధా ప్రయాణాలు, కార్య విలంబము మొదలైనటువంటి ప్రతికూలతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రతికూలతలను తొలగించుకోవడానికై వీరు శని రాహువుల జపాదులను ఆచరించి అలాగే విష్ణు ఆరాధన చేసినట్టయితే వీరికి ప్రతికూలతలు తొలగి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. చూశారు కదా, విష్ణు సంబంధమైనటువంటి ప్రార్థన చేయమని చెప్పారు, విష్ణువుని ప్రార్థన చేయమని చెప్పారు. నమామి నారాయణ పాత పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఓం నమో నారాయణాయ. అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయవచ్చు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభం. ఈ ద్వాదశ రాశుల వారికి ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు ఉంటాయి, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఎప్పుడైనా ఎవరికైనా ఈ ప్రతికూల ఫలితాలను తొలగిపోవడానికి ఒక చక్కని ఉపాయం ఉంటే ఏమిటంటే, పాలనాత్ కురువర్యాణం దేవబ్రాహ్మణ వందనాత్ వేదాది శ్రవణాద్వాపి సాధూనామపి భాషణాత్ మనశ్శుద్ధేర్ జపాదానాత్ హోమాదధ్వర దర్శనాత్ నో కుర్వంతి గ్రహ పీడాం దుష్టస్థానస్థిత అపి. అదేమిటంటే, ప్రతినిత్యము గురువులను గౌరవించడము,
దేవబ్రాహ్మణులకు నమస్కరించడము, వేద శాస్త్ర పురాణాలను వినడము, సజ్జనులతో స్నేహాన్ని కలిగి ఉండడము, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడము, జప దాన హోమాలు చేస్తూ ఉండడము, యజ్ఞ యాగాది క్రతువులను దర్శించడము మొదలైనటువంటి పనులు చేసిన వారికి గ్రహాలు దుష్టస్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రతికూల ఫలితాలను కలిగించవు. అలాగే ప్రతినిత్యము కూడా మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతావందనతాం సదా. తల్లిదండ్రులను ప్రతినిత్యము పూజించడము, గోసేవ చేయడము మొదలైనటువంటి పనులు చేసిన వారికి కూడా గ్రహపీడలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి. సర్వే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితమస్తు. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. అదనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణీషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.